ఈరోజు సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలు కొత్త గ్రూపు న్యూ సిలబస్ కొత్త లెసను పార్ట్ వన్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలు ముందు క్లాసులో చూసినట్లయితే ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ మూలకాలు తర్వాత సిక్స్త్ ఇయర్ గ్రూప్ మూలకాలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలు ఇక్కడ చూసినట్లయితే సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాల్లో చూసినట్లయితే పార్ట్ వన్ క్లాసు ఈ సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలను మరి ఏమేమి ఉంటవి ఆ గ్రూప్ మూలకాల యొక్క ధర్మాలు ఎలక్ట్రాన్ విన్యాసము సాధారణ ధర్మాలు భౌతిక ధర్మాలు మరి ఫ్లోరిన్ క్లోరిన్ యొక్క తయారీ క్లోరిన్ యొక్క ఆక్సి ఆమ్లాలను గురించి ఏ గ్రూప్లో నేర్చుకోవడం జరుగుతుంది అంటే సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలని నేర్చుకోవడం జరుగుతుంది ఈ సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలని ఏమంటాము అని అంటే హాలోజన్లు లేదా హ్యాలైట్స్ అంటుంటాం సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలని హాలోజన్లు లేదా హ్యాలైట్స్ హాలోజన్లు లేదా హ్యాలైట్స్ అని ఎందుకు అంటున్నాము అని అంటే సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలు అనేవి సముద్ర లవణము నుండి లభించటం వలన వీటిని ఏమంటాము అని అంటే హాలోజన్లు లేదా హ్యాలైట్స్ అంటుంటాం సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాల్లో చూసినట్లయితే ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ మరియు అస్టటిన్ ఐదు మూలకాలని ఏమంటాము అని అంటే సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలు అంటుంటాం సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాల్లో ఐదు మూలకాలు గలవు ఈ ఐదు మూలకాల్లో చూసినట్లయితే ఫ్లోరిను క్లోరిను బ్రోమిను అయోడిన్ మరియు అస్టటిన్ మూలకాలని ఈ ఐదు మూలకాలని సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలుగా చెప్పవచ్చు ఈ సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాల్లో చూసినట్లయితే అస్టటిన్ అనేది ఒక రేడియో ధార్మికల్ లోహం అస్టటిన్ అనేది చూసినట్లయితే ఈ ఐదు మూలకాల్లో చూసినట్లయితే అస్టటిన్ అనేది ఒక రేడియోధార్మిక మూలకము మిగిలిన ఫ్లోరిను క్లోరిను బ్రోమిను అయోడిన్ అనేది చూసినట్లయితే సముద్ర లవణం నుంచి లభిస్తవి ఎప్పుడే చెప్పినాము సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలని హాలోజన్స్ అనిగా అంటాము ఎందుకు అని అంటాము అంటామంటే ఫ్లోరిను క్లోరిను బ్రోమిన్ అయోడిన్ అనేది ఎక్కడి నుంచి లభించినవి అని అంటే సముద్ర లవణం నుంచి లభిస్తవి సముద్ర లవణం నుంచి లభించడం వలన వీటిని ఏమంటాము అని అంటే హాలోజన్లు లేదా హాలైడ్స్ అంటుంటాం ఈ హాలోజన్లు లేదా హాలైడ్స్ని దేంతో చూపిస్తాము అని అంటే ఎక్స్తో చూపిస్తాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు ఏంటివి ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఈ ఐదు మూలకాలను ఏమంటాము అని అంటే హాలోజన్లు లేదా హాలైడ్స్ అంటాం ఈ హాలోజన్ లేదా హాలైడ్స్ని దేంతో చూపిస్తాము ఎక్స్తో చూపిస్తాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫ్లోరిన్ మూలకం అనేది అత్యధిక చర్యాశీలతను కలిగి ఉంటుంది సెవెంత్ ఏ గ్రూప్ మూలకాల్లో చూసినట్లయితే మొదటి మూలకము తక్కువ పరమాణు సంఖ్య అధిక చర్యాశీలతను కలిగి ఉంటుంది అత్యధిక చర్యాశీలతను కలిగి ఉంటూ ఆవర్తన పట్టికలో చూసినట్లయితే అన్ని మూలకాలతో చర్య జరుపుతుంది ఈ ఆవర్తన పట్టికలో అన్ని మూలకాలతో చర్య జరపడం వలన ఈ ఫ్లోరిన్ మూలకాన్ని దేమంటాము అని అంటే సూపర్ హాలోజన్ అంటుంటాం ఎందుకు సూపర్ హాలోజన్ అంటున్నాము అని అంటే ఫ్లోరిన్ మూలకానికి అత్యధిక చర్యాశీలతను కలిగి ఉంటుంది అత్యధిక చర్యాశీలతను కలిగి ఉండి ఆవర్తన పట్టికలో చూసినట్లయితే అన్ని మూలకాలతోటి చర్య జరుపుతుంది కాబట్టి ఫ్లోరిన్ మూలకాన్ని సూపర్ హాలోజన్ గా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ సెవెంత్ ఏ గ్రూప్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము ఎన్ఎస్ టూ ఎన్పి ఫైవ్ ఎన్ఎస్ టూ ఎన్పి ఫైవ్ నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు నెంబర్ ఆఫ్ పి ఆర్బిటాల్లో ఐదు ఎలక్ట్రాన్లు ఉన్నవి బాహ్య కక్ష్యలో టోటల్గా ఎస్ ఆర్బిటాల్లో రెండు పి ఆర్బిటాల్లో ఐదు రెండు ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఏడు బాహ్య కక్షలో ఏడు ఎలక్ట్రాన్లను కలిగి ఉండటం వలన ఈ మూలకాలని ఏ గ్రూప్గా చెప్పవచ్చు అని అంటే సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలుగా చెప్పవచ్చు ఎందుకు అని అంటే ప్రతి మూలకం యొక్క బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నవి అని అంటే ఏడు ఎలక్ట్రాన్లు ఉన్నవి కాబట్టి ఈ గ్రూప్ మూలకాలని సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలుగా చెప్పవచ్చును సెవెంత్ ఏ గ్రూప్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ టు ఎన్పి ఫైవ్ ఎన్ఎస్ టు ఎన్పి ఫైవ్
ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ని తెలియజేస్తుంది. నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్లో రెండు ఉన్నవి. ఇక్కడ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ పి ఆర్బిటాల్ని తెలియజేస్తుంది. నెంబర్ ఆఫ్ పి ఆర్బిటాల్లో ఐదు ఉన్నవి. కాబట్టి బాహ్య కక్షలో టోటల్గా ఏడు ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కాబట్టి సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలుగా చెప్పవచ్చు. ఈ మూలకాల యొక్క పేరు, సాంకేతము, పరమాణు సంఖ్య, ఎలక్ట్రాన్ విన్యాసం. ఫ్లోరిన్ యొక్క సాంకేతం ఎఫ్. నెక్స్ట్ క్లోరిన్ యొక్క సాంకేతము సిఎల్. బ్రోమిన్ యొక్క సాంకేతము బిఆర్. ఐడిన్ యొక్క సాంకేతము ఐ. ఆస్టరిన్ యొక్క సాంకేతము ఏటి. ఎఫ్ అంటే ఏమంటాము అంటే ఫ్లోరిన్ అంటాము. ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే తొమ్మిది. సిఎల్ అంటే ఏంది అంటే క్లోరిన్. క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య పదిహేడు. బ్రోమిన్ యొక్క పరమాణు సంఖ్య బిఆర్ అంటే బిఆర్. బిఆర్ అంటే బ్రోమిన్. బ్రోమిన్ యొక్క పరమాణు సంఖ్య ముప్పై ఐదు. నెక్స్ట్ ఐ అంటే అయోడిన్. అయోడిన్ యొక్క పరమాణు సంఖ్య యాభై మూడు. ఆస్టటిన్ ఏటి అంటే ఆస్టటిన్ పరమాణు సంఖ్య ఎయిటీ ఫైవ్. వీటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇక్కడ చూసినట్లయితే ఏ విన్యాసంతో రాస్తున్నాము అంటే అష్టక విన్యాసంతో రాస్తున్నాము. అంటే జడవాయు మూలకాలతో రాయవచ్చు. హీలియం యొక్క పరమాణు సంఖ్య రెండు. టూ ఎస్ టూ టూ పీ త్రీ. రెండు ప్లస్ రెండు నాలుగు ప్లస్ మూడు ఏ. ఇక్కడ చూసినట్లయితే హీలియం యొక్క పరమాణు సంఖ్య, హీలియం యొక్క పరమాణు సంఖ్య రెండు 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 నాలుగు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే టూ పీ ఫైవ్. టూ పీ ఫైవ్లో చూసినట్లయితే ఎన్ని ఉన్నవి? ఐదు ఉన్నవి. కాబట్టి దీంట్లో చూసినట్లయితే టూ ఎస్ రెండు రెండు నాలుగు, నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది. కాబట్టి ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య తొమ్మిది. బాహ్య కక్ష ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నవి? ఏడు ఎలక్ట్రాన్లు. రెండు ప్లస్ ఐదు ఏడు. నెక్స్ట్ క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య పదిహేడు. ఎలక్ట్రాన్ విన్యాసం నియాన్ యొక్క పరమాణు సంఖ్య పది. త్రీ ఎస్ టూ త్రీ పీ ఫైవ్. టెన్ ప్లస్ టూ ట్వెల్వ్. ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ సెవెంటీన్. బాహ్య కక్షలో ఏడు ఎలక్ట్రాన్లు ఉన్నవి. బ్రోమిన్ యొక్క పరమాణు సంఖ్య ముప్పై ఐదు. ఆర్గాన్ యొక్క పరమాణు సంఖ్య ఎయిటీన్. త్రీ డి టెన్. ఫోర్ ఎస్ టూ ఫోర్ పి ఫైవ్. అంటే ఆర్గాన్ పద్దెనిమిది ప్లస్ టెన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్. బాహ్య కక్షలు ఎన్ని ఉన్నవి? ఐదు ఉన్నవి. అయోడిన్ యొక్క పరమాణు సంఖ్య ఫిఫ్టీ త్రీ. ఎలక్ట్రాన్ విన్యాసం క్రిప్టాన్ పరమాణు సంఖ్య థర్టీ సిక్స్ ప్లస్ ఫోర్టీ టెన్ ఫార్టీ సిక్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ. బాహ్య కక్షలో ఎన్ని ఉన్నవి? ఐదు ఎలక్ట్రాన్లు. ఏడు ఎలక్ట్రాన్లు ఉన్నవి. నెక్స్ట్ వన్ ఆస్టటిన్ యొక్క పరమాణు సంఖ్య ఎయిటీ ఫైవ్. అంటే జీనాన్ యొక్క పరమాణు సంఖ్య ఫిఫ్టీ ఫోర్ ప్లస్ ఫోర్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ టెన్ సెవెంటీ ఎయిట్ ప్లస్ ఎయిటీ ప్లస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్. అంటే ప్రతి మూలకం యొక్క బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నవి? ఏడు ఎలక్ట్రాన్లు ఉన్నవి. కాబట్టి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మరియు ఆస్టటిన్ మూలకాలని ఏ గ్రూప్ మూలకాలుగా చెప్పవచ్చు అని అంటే సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలుగా చెప్పవచ్చు. ఎందుకు అంటే ప్రతి మూలకం యొక్క బాహ్య కక్షలో ఏడు ఎలక్ట్రాన్లు ఉన్నవి. ఏడు ఎలక్ట్రాన్లను ఉండటం వలన ఈ మూలకాలని ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మరియు ఆస్టటిన్ మూలకాలని సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ సెవెంత్ ఏ గ్రూప్ మూలకాల యొక్క సాధారణ ధర్మాలు. సాధారణ ధర్మాల్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే భౌతిక స్థితి. భౌతిక స్థితిలో చూసినట్లయితే సిఎల్ టూ, ఇక్కడ ఎఫ్ టూ. ఎఫ్ టూ అనేది సిఎల్ టూ అనేది చూసినట్లయితే వాయువులు. గది ఉష్ణోగ్రత వద్ద చూసినట్లయితే ఫ్లోరిన్లు, క్లోరిన్లు అనేవి చూసినట్లయితే ఏ రూపంలో ఉన్నవి అని అంటే వాయు రూపంలో ఉంటవి. బ్రోమిన్ అనేది చూసినట్లయితే ద్రవ రూపంలో ఉంటుంది. అయోడిన్ మరియు ఆస్టటిన్ అనేది చూసినట్లయితే ఘన పదార్థము. అంటే సెవెంత్ ఏ గ్రూప్ మూలకాల్లో చూసినట్లయితే మూలకాల యొక్క భౌతిక స్థితి ప్రకారము ఎఫ్ టూ అంటే ఫ్లోరిన్ అనేది, క్లోరిన్ అనేది ఏ రూపంలో ఉన్నవి? వాయు రూపంలో ఉంటవి. బ్రోమిన్ అనేది చూసినట్లయితేనేమో ద్రవ రూపంలో ఉంటుంది. అయోడిన్ మరియు ఆస్టటిన్ అనేది చూసినట్లయితే ఘన రూపంలో ఉంటుంది. ఈ మూలకాల యొక్క సాధారణ భౌతిక స్థితి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండవది పరమాణు వ్యాసార్థము. పరమాణు వ్యాసార్థము అని అంటే ఏదైనా ఒక మూలకం యొక్క లేదా పరమాణు యొక్క మధ్య భాగంలోని కేంద్రకం నుంచి పరమాణు మధ్య బిందువు నుండి బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్కి మధ్య గల దూరాన్ని ఏమంటాము అని అంటే పరమాణు వ్యాసార్థము అని అంటాం. పరమాణు యొక్క మధ్య బిందువులోని కేంద్రకానికి మరియు బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్కు మధ్య గల దూరాన్ని పరమాణు వ్యాసార్థము అంటాం. ఈ పరమాణు వ్యాసార్థం అనేది చూసినట్లయితే
ఇక్కడా ఈ 7th ఏ గ్రూప్ లో చూసినట్లయితే ఫ్లోరిన్ నుండి అస్టటిన్ వరకు పరమాణు వ్యాసార్థం అనేది క్రమంగా పెరుగుతుంది. కారణం ఏందంటే కక్షల సంఖ్య పెరుగుతుంది. కక్షల సంఖ్య పెరగడం వలన ఫ్లోరిన్ నుండి అస్టటిన్ వరకు క్రమంగా పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుంది. యారో మార్క్స్ పైకి పెట్టినట్లయితే పరమాణు వ్యాసార్థం పెరుగుతుందని అర్థమండి. ఇక్కడ చూసినట్లయితే పరమాణు వ్యాసార్థం అనేది 7th గ్రూప్ లో ఫ్లోరిన్ నుండి అస్టటిన్ వరకు క్రమంగా పెరుగుతుంది. కారణం ఏందంటే పరమాణు వ్యాసార్థము పెరగడం వలన కక్షల సంఖ్య పెరుగుతుంది. కక్షల సంఖ్య పెరగడం వలన కేంద్రకానికి బాహ్య కక్షకు మధ్య దూరం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 3rd లోహ స్వభావం. ఏదైనా ఒక మూలక పరమాణు అనేది ఎలక్ట్రాన్ని కోల్పోయే స్వభావాన్ని ఏమంటామంటే లోహ స్వభావము అంటుంటాం. ఎలక్ట్రాన్ని గ్రహించే స్వభావాన్ని ఏమంటాము అంటే అలోహ స్వభావము అంటుంటాం. ఇక్కడ చూసినట్లయితే 7th గ్రూప్లో చూసినట్లయితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లు అనేవి 4 మూలకాలు అనేవి అలోహాలు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనేవి అలోహాలు. అస్టటిన్ అనేది చూసినట్లయితే ఒక రేడియోధార్మిక లోహము. కాబట్టి ఇక్కడ లోహ స్వభావం ప్రకారము ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లు అనేవి అలోహాలు. అస్టటిన్ అనేది చూసినట్లయితే ఒక రేడియోధార్మిక లోహము. గ్రూప్లో పయనించి క్రిందికి అలోహ స్వభావం తగ్గి లో స్వభావం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 4th చూసినట్లయితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఏదైనా ఒక మూలకం యొక్క బాహ్య కక్షకు ఎలక్ట్రాన్ చేర్చినప్పుడు విడుదలైన శక్తిని ఏమంటాము అనంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటుంటాం. వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువుకి ఒక ఎలక్ట్రాన్ చేర్చినప్పుడు విడుదలయ్యే శక్తిని ఏమంటాము అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటుంటాం. ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది చూసినట్లయితే ఫ్లోరిన్ నుండి క్లోరిన్ వరకు క్రమంగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పెరిగింది. ఇక్కడ ఫ్లోరిన్ నుంచి క్లోరిన్ వరకు పెరిగి మరి క్లోరిన్ నుంచి అయోడిన్ వరకు క్రమంగా తగ్గుతుంది. అంటే గ్రూప్లో పయనించి కిందికి పరమాణు వ్యాసార్థం పెరగడం వలన ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది తగ్గుతుంది. అంటే ఫ్లోరిన్ నుంచి క్లోరిన్ వరకు పెరిగి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పెరిగి తర్వాత అయోడిన్ వరకు క్రమంగా ఏమవుతుంది అంటే తగ్గుతుంది. కారణం ఏంది అని అంటే ఇక్కడ చూసినట్లయితే ఫ్లోరిన్ నుంచి క్లోరిన్ వరకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పెరుగుతుంది అని అంటే బాహ్య కక్షలో చూసినట్లయితే వికర్షణ స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్లోరిన్ నుంచి క్లోరిన్ వరకు ఆకర్షణ స్వభావానికి బదులుగా చూసినట్లయితే వికర్షణ స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్లోరిన్ నుంచి క్లోరిన్ వరకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పెరిగి క్లోరిన్ నుంచి అయోడిన్ వరకు క్రమంగా తగ్గుతుంది. ఆవర్తన పట్టికలో చూసినట్లయితే అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకం ఏంది అని అంటే క్లోరిన్. ఇక్కడ చూసినట్లయితే క్లోరిన్కి చూసినట్లయితే బాహ్య కక్షలో చూసినట్లయితే ఇక్కడ వికర్షణ స్వభావం అనేది అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆవర్తన పట్టికలో అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకము ఏంది అని అంటే క్లోరిన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రుణ విద్యుతాత్మకత. ఏదైనా ఒక మూలక పరమాణు అనేది ఎలక్ట్రాన్ని ఏం చేయాలి ఆకర్షించే స్వభావాన్ని ఏమంటుంటాము అని అంటే రుణ విద్యుతాత్మకత అంటుంటాం. ఇక్కడ చూసినట్లయితే 5th చూసినట్లయితే రుణ విద్యుతాత్మకత. ఈ రుణ విద్యుతాత్మకత 5th రుణ విద్యుతాత్మకత, ఏదైనా ఒక మూలక పరమాణు అనేది ఎలక్ట్రాన్ని ఏం చేయాలి ఆకర్షించాలి, ఆకర్షించే స్వభావాన్ని రుణ విద్యుతాత్మకత అంటుంటాం. ఇక్కడ 7th గ్రూప్ మూలకాల్లో చూసినట్లయితే ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు క్రమంగా రుణ విద్యుతాత్మకత అనేది చూసినట్లయితే క్రమంగా తగ్గుతుంది. యారో మార్క్స్ కిందికి పెట్టినట్లయితే తగ్గుతున్నట్లు. కారణం ఏంది అని అంటే గ్రూప్లో చూసినట్లయితే పాయి నుండి క్రిందికి చూసినట్లయితే పరమాణు వ్యాసార్థం పెరుగుద్ది. పరమాణు వ్యాసార్థము పెరగడం వలన రుణ విద్యుతాత్మకత అనేది క్రమంగా తగ్గుతుంది. నెక్స్ట్ ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుతాత్మక కలిగిన మూలకం ఏంది అని అంటే ఫ్లోరిన్. ఫ్లోరిన్ మూలకానికి చూసినట్లయితే అత్యధిక రుణావేశాన్ని కలిగి ఉంటుంది మరియు అత్యధిక చర్యాశీలతను కలిగి ఉంటుంది. కాబట్టి ఆవర్తన పట్టికలో అన్ని మూలకాలతో చర్య జరపడం వలన ఈ ఫ్లోరిన్ మూలకాన్ని సూపర్ హాలోజన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అయనీకరణ శక్తి. 6th చూసినట్లయితే అయనీకరణ శక్తి. గ్రూప్లో చూసినట్లయితే ఈ 7th గ్రూప్లో చూసినట్లయితే ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు అయనీకరణ శక్తి అనేది క్రమంగా తగ్గుతుంది.
అయనీకరణ శక్తి అంటే వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణుకి ఒంటరి తటస్థ పరమాణు నుంచి బాహ్య కక్షలో ఒక ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావలసిన శక్తిని ఏమంటాము అంటే అయనీకరణ శక్తి అంటాము. ఈ అయనీకరణ శక్తి ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు క్రమంగా తగ్గుతుంది. కారణం ఏమైంది? గ్రూప్లో పైనుంచి క్రిందికి పరమాణు వ్యాసార్థము పెరగడం వలన అయనీకరణ శక్తి విలువలు అనేవి క్రమంగా తగ్గుతున్నవి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సెవెంత్ వన్ చూసినట్లయితే ఆక్సీకరణ సంఖ్యలు, ఆక్సీకరణ స్థితులు లేదా ఆక్సీకరణ సంఖ్యలు. సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు అనేవి చూసినట్లయితే అత్యధికంగా చూసినట్లయితే రుణావేశాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మైనస్ వన్ ఆక్సీకరణ సంఖ్య, నెక్స్ట్ వన్ ప్లస్ వన్ ఆక్సీకరణ సంఖ్య లేదా మైనస్ త్రీ, నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్లస్ త్రీ లేదా ప్లస్ ఫైవ్ మరియు ప్లస్ సెవెన్ యొక్క ఆక్సీకరణ సంఖ్యలు అనేవి ప్రదర్శిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మూలకం యొక్క బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ సంఖ్యను అంటే భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసంలో చూసినట్లయితే ఒకే ఒక ఎలక్ట్రాన్ అనేది ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. కాబట్టి మైనస్ వన్ లేదా ప్లస్ వన్ యొక్క ఆక్సీకరణ సంఖ్యను ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ వన్ మొదటి వృత్తిక్త స్థితిలో చూసినట్లయితే ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నవి? మూడు ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ప్లస్ త్రీ ఆక్సీకరణ సంఖ్య. రెండవ ఉద్రిక్త స్థితిలో చూసినట్లయితే ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నవి? ఐదు ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ప్లస్ ఫైవ్ ఆక్సీకరణ సంఖ్యని కలిగి ఉంటవి. నెక్స్ట్ వన్ మూడవ ఉద్రిక్త స్థితిలో చూసినట్లయితే ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నవి? ఏడు ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి కాబట్టి ఈ ఆక్సీకరణ స్థితులు సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు అనేవి మైనస్ వన్ కామా ప్లస్ వన్ కామా ప్లస్ త్రీ కామా ప్లస్ ఫైవ్ మరియు ప్లస్ సెవెన్ యొక్క ఆక్సీకరణ సంఖ్యలు అనేవి ప్రదర్శిస్తున్నవి.